జీవన ఉపాధి కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వేటకు బయలుదేరుతారు మత్స్యకారులు. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్ర తీరానికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుండి చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారుల బోట్ కొట్టుకురావడం జరిగింది. సముద్రం మధ్యలో బోట్లో చమురు అయిపోవడంతో బోట్ నిలిచిపోగా చీరాల ఓడరేవు మత్స్యకారులు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారికి భోజనం ఏర్పాటు చేసి ఈపురపాలెం పోలీస్ వారికి సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో వారిని స్వస్థలాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు వారం క్రితం 7వ తేదీన బోట్ కొట్టుకుంటారు సార్. కాకినాడ గ్రామ కాకినాడ టౌన్ నుండి మత్స్యకారులు వేటకు వెళ్ళడం జరిగింది. 7 మంది ఈ రాత్రిలోని 7 మంది వెళ్ళారు. 10వ తేదీ దాకా వేటాడి తిరిగి వాళ్ళ కాకినాడకి వెళ్ళే సమయంలో వాతావరణం బాగాలేకపోవడం వల్ల బోటు సహకరించడం వల్ల తప్పారు. తప్పిన వారి నుంచి వైజాగ్ నుంచి కాకినాడ వాళ్ళు అందరూ కూడా అన్ని మత్స్యకారులు పోలీస్ సిబ్బంది మెరైన్ సిబ్బంది వీళ్ళకి ఆచూకీ గురించి సమాచారం ఇవ్వడం జరిగింది పై నుంచి. దీనిలో భాగంగా మన జిల్లా ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పై నుంచి మెరైన్ ఐజీ గారి సూచన మేరకు మా శ్రీగారి ఆదేశం మేరకు మేము కూడా ఇక్కడ లోకల్ మత్స్యకారులకు చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం పైన ఒక బోటుకు సమాచారం అడంతో మా ఫిషరీ డిపార్ట్మెంట్ ఎఫ్డిఓ గారు మా మెరైన్ వాళ్ళని కలిసి లోకల్ మత్స్యకారులకు సమాచారం ఇచ్చి వాళ్ళ ద్వారా బోటు పంపడం జరిగింది. తెల్లవారుజామున పంపితే వీళ్ళందరినీ తీసుకుని వచ్చి అక్కడే భోజనం పెట్టి తీసుకురావడం జరిగింది. సురక్షితంగా 7 మందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఒడ్డు రావడం జరిగింది. వీళ్ళని రిపేర్ అయిన బోట్ని ఇక్కడ లంగరేసి ఉంచడం జరిగింది. దాన్ని రిపేర్ చేపించి ఇక్కడ మనకున్నటువంటి కాలువ దగ్గర ఉంచి వీళ్ళని వాళ్ళ గ్రామాలకి అధికారులు తెలియజేసి పంపడం జరుగుతుంది. తదుపరి వాతావరణం తీరిన తర్వాత ఆ బోట్ను కూడా అక్కడికి చేర్చడం జరుగుతుంది. ఎఫ్డిఓ గారు మాట్లాడుతున్నారు. 7వ తారీఖు వేటకి బయలుదేరడం జరిగిందండి. కాకినాడ మత్స్యకారులు వాళ్ళు వేట చేసుకుంటూ అట్లా అట్లా సముద్రంలో రావడం జరిగింది. అలా వచ్చి కొద్దీ వాళ్ళ బోట్లో ఉన్న ఇంజను అది రిపేర్లో పడిపోవడం జరిగింది. అది ఏంటా అని రిపేరు దాన్ని కూడా ఇంక బయటికి తీసి ఆయిల్ మార్చి అట్లా చేసినా రిపేర్ అవ్వల. ఇంకా ఇంజిన్ అలానే స్ట్రక్ అయిపోయిందంట. ఆ స్ట్రక్ అయిపోవటం వల్ల మళ్ళీ వాళ్ళు ఆ బోట్లో ఉన్న వాళ్ళ అమ్మడి తెచ్చుకున్న తెర చేప అది ఒకటి వేసుకున్నారు. అంటే ఇట్లా తెర చేప వేసుకుంటే మనం ఒడ్డుకైనా వెళ్ళిపోదామని అట్లా వేసుకున్నారు. అట్లా వేసుకునే తల్లికి ఆ తెర చేప ఆ గాలికి ఆ ఒడికి బాగా ఇంకా ఇట్లా దాదాపు 100 కిలోమీటర్ల మైలేజ్ ఇంకా లాక్కుని వచ్చేసింది. అలా లాక్కుని 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 మచిలీపట్నం నిజాంపట్నం మళ్ళీ బాపట్ల ఇంకా బాపట్ల దగ్గరికి వచ్చి ఆగిపోవటం జరిగింది. ఈలోపు మాకు మా జేడీ సార్ ఒంగోలు మా జేడీ సార్ మాకు ఇన్ఫామ్ చేయటం జరిగింది. మా ఇన్ఫామ్ చేసి సరే మీరు మన వాడే ఉన్న వాళ్ళకి రక్షించడానికి ఒక బోట్ పంపించండి అని చెప్పడం కూడా జరిగింది. మేము వెంటనే ఇంకా మన వాడేవులో ఉన్న ఫిషర్మెన్ మెరైన్ సొసైటీ ప్రెసిడెంట్ ఇంకా వీళ్ళు మన మాజీ సర్పంచ్ గారు రావణ గారు మళ్ళీ ఐఆర్జే వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరినీ చెప్పండి. మేము బోటు ఇక్కడ నుంచి ఐఆర్జే వెంకటేశ్వర్లు గారు మన బోట్ ఓనరు వాయల్ శ్రీను మెకనైజ్డ్ బోట్ ఓనరు వాయల్ శ్రీను అతని బోటు పంపించడం అతన్ని కూడా వాళ్ళు ఒక నలుగురు మన బోట్ నుంచి కూడా వెళ్ళటం జరిగింది. జరిగి అక్కడ నుంచి వాళ్ళని తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళ బోట్ని ఇక్కడ ఒడ్డును తీసుకొచ్చి యాంకర్ వేయడం జరిగింది. ఏందా విషయం అని వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళు పాపం 7వ తారీఖు బోట్ ఓనరు ప్లస్ ఒక కళాశీలు మొత్తం 7 ఉన్నారండి ఆ బోట్లో. వాళ్ళు ఇంకా అంతలో మాకు నిన్న మా జేడీ సారు మాకు ఇన్ఫామ్ చేయటం జరిగింది. ఈ మత్స్యకారులకి ఇక్కడ బోటును తీసుకొచ్చి ఇక్కడ లంగరేయడం జరిగిందండి. ఆ బోట్ని ఇప్పుడు వాళ్ళు కాలువలో తెప్పించి ఆ ఇంజిన్ ఏదో రిపేర్ అన్నారు. ఆ ఇంజిన్ కూడా రిపేర్ చేయించి ఒక ఈరోజు రేపట్లో బోట్ను కూడా పంపించడం జరుగుతుంది. అంటే ఈ తుఫాన్ సూచనలు మళ్ళీ 18-19 మళ్ళీ అంటున్నారు. ఈ తుఫాను తగ్గంగానే తర్వాత పంపించడం జరుగుతుంది.